తెలుగుదేశం పార్టీ తిరుపతి ఉప ఎన్నికల మీద ప్రత్యేక దృష్టి సారించింది ఒక చారిత్రక గెలుపు అవసరమనే ఒక సంకేతం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఉన్న నేతలకు పంపించారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అవకాశాన్ని వదులుకోకుండా గెలుపుకు సహకరించాలి అనేది అయితే ఇక్కడ చిన్న లాజిక్ కూడా చెప్పారు ఒక ఐదు శాతం ఓట్లు సంపాదించుకోగలిగితే చాలు వైసీపీ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయం అని ఎందుకంటే గత ఎన్నికల్లో వైపా వైసీపీకి వచ్చిన పది శాతం ఓట్లలో ఐదు శాతం తెలుగుదేశం పార్టీకి మళ్ళీతే సరిపోద్ది అంటే వాళ్ళకున్న ఐదు శాతం పది శాతం ఓటింగ్లో ఐదు శాతం చేల్చగలిగితే ఐదు శాతం వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీ వైపుకు రాగలిగితే ఖచ్చితంగా వైసీపీకి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం అవుతుంది వైసీపీ ఓటం పాలవుతుంది టీడీపీ గెలుపు సాధిస్తుంది అనే అంచనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు వేశారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది ఈ ఎన్నిక ఖచ్చితంగా ఒక రెఫరెండంగా మారుతుందా అంటే ఖచ్చితంగా అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు వైసీపీకి ఎందుకు అంటే ఈ పరిపాలన పద్దెనిమిది నెలల పరిపాలన ఏ విధంగా ఉంది ఎంత వ్యతిరేకత వచ్చింది ఎంత సానుకూలత ఉంది అనేది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎన్నిక ద్వారా అనేది ఎందుకు అంటే చాలా రకాలు అంటే ప్రధానంగా తిరుపతిలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి తిరుపతిలో జరుగుతున్న అక్రమాలు తిరుపతిలో జరుగుతున్న అపచారాలు వీటన్నిటి మీదే ప్రత్యేకంగా దృష్టి సారించే ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద ఎలా తీసుకురావాలి అనే దాని మీదే ఫోకస్ చేయాలి అనేది ఎందుకంటే తిరుపతిలో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు అపచారాలకు పాల్పడ్డారు ఈ ఏడాది పాలనలో వైసీపీ నేతలు అనేది ప్రధానంగా సామాజిక న్యాయాన్ని పూర్తిగా గండి కొట్టారు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి ఏలూరులో ప్రజలకు సురక్షితమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు ఒక వింత వ్యాధితో ముగ్గురు మరణించి దాదాపు ఏడు వందల మంది ఆసుపత్రి పాలయ్యారు ఇటువంటి అన్నీ ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ అలాగే మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులందరూ కూడా కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్క తిరుపతికి చిత్తూరుకి చెందిన వాళ్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు ఈ దీని మీదే తిరుపతి ఉప ఎన్నికల మీద ఫోకస్ చేయబోతున్నారు ఆ సంకేతాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంట మరి ఎంతమంది కీలక నేతలు సహాయం చేస్తారు అనుకున్నట్టుగా గత ఎన్నికల్లో టీడీపీ సాధించుకున్న పది శాతం ఓట్లలో ఐదు శాతం టీడీపీ వైపుకు మళ్ళుతాయా లేదా ఆ లెక్క ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది వేచూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి